ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపాల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 అసల వరకు నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజలు, అభిషేకాది కార్యక్రమాలు శుక్రవారం నాడు సత్ఫలితాన్ని కలిగించి ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. మరి శుక్రవారం సందర్భంగా 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు గోత్రం, పరమార్థం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయంనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారీనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ షష్ఠి, ఉపనయనం, అన్నప్రాసనం వంటి శుభకార్య నిర్వహణకి ఉపకరిస్తుంది. అలాగే వారం శుక్రవారం లేదా భృగువారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, లలిత సహస్రనామ పారాయణ, చంద్రజపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదేవుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి. ఇది అనుకూలతని, ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ప్రతికూలత దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, శనగల దానం, బృహస్పతి జపం వంటి చర్యలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ, తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు సౌభాగ్య వృద్ధికి దోహదపడుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలిగిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శివా త్రినయని కాత్యాయని భైరవీ, సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మి ప్రదా, చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ. గోత్రం అంతరార్థం ఏమిటో ఆచార సంప్రదాయమనే శీర్షికలు తెలుసుకుందాం. హిందూ ధర్మంలో గోత్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. గోత్రం అనేది వంశ పరంపరలను గురించి తెలియజేస్తుంది. ఏ శుభకార్యాన్ని తలపెట్టినా ముందుగా వారి గోత్రాలని, వంశ ఋషుల్ని స్మరించుకోవటం సంప్రదాయం. వివాహాన్ని నిశ్చయించుకోవటానికి ముందు గోత్రాన్ని తప్పకుండా పరిశీలిస్తారు. సగోత్రీకుల మధ్య వివాహం పూర్తిగా నిషిద్ధం. సగోత్రీకులు సోదర సమానులు అవుతారు కాబట్టి ఆ కుటుంబాల మధ్య వివాహ బాంధవ్యాలు ఉండవు. గోత్రం అనే శబ్దానికి అనేక అర్థాలు కనిపిస్తున్నాయి. ఋగ్వేదంలో గోశాల, గోసమూహం, మేఘం, పర్వత శ్రేణి, మేఘాల్ని కప్పేసే ఎత్తైన శిఖరం లాంటి అర్థాలలో గోత్రం వాడారు. అయితే ఇప్పుడు వాడుతున్నటువంటి అర్థం మానవ సమూహం, ఓ మూల పురుషుని నుండి వరుసగా వస్తున్నటువంటి వంశజులు అనేటువంటి ఆధునిక అర్థంలో వినియోగిస్తున్నాం. గోత్రాలకు సంబంధించిన వంశ ఋషుల్ని ప్రతిరోజు ఉదయం ఒక్కసారైనా స్మరించుకోవటం మన విధిగా భావించాలి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు, చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి.
ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితులు గృహపరంగా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వరకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు మహిళలకు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్థిరంగా వారికి లాభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. మహిళలు ఆనందకర పరిస్థితిని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారు సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. విద్యార్థులకి నూతన ఉత్సాహం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయపాత వృత్తి వారికి లోపాలు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహోపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సందిగ్ధ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని పారిశ్రామిక రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్ని క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. విభేదాలు వ్యవసాయ రంగం వారికి తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులను ఆహ్వానించగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రుభీతి పోతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో మహిళలకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్థిరంగా వారికి కొనసాగుతుంది. ఉత్తమ విజయాలు విద్యార్థులకి ఆనందాన్ని కలిగింపజేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఉత్తమ విజయాన్ని కలిగింపజేస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా కొనసాగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా
నూతన ఒప్పందాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. మహిళలకు ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు కార్యాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రణాళికలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు తద్వారా ఆర్థిక పుష్టి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలని పేచవృత్తి వారు ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితులు న్యాయపాద వృత్తి వారికి తగ్గుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సంబంధ బాంధవ్యాలు ఆర్థికంగా మొదటి ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. మహిళలకు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా లభిస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ లేమి కారణంగా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా వేధిస్తుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారికి విస్మయాలను కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి అనుకూలతను పెంచుతాయి. బాధ్యతతో కూడిన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఆర్థిక స్తోమత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తప్పిదాలు ఆర్థికంగా వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. మానసిక వేదనలు మహిళలకు కొనసాగుతాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. గట్టి పట్టుదలతో కూడిన కార్యాచరణ విద్యార్థులకి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అయినప్పటికీ సందిగ్ధ నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు. విద్యార్థులకి శుభ ప్రయత్నాలు విద్యాపరంగా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాన్ని స్థిరాస్థిరంగా వారు ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు
ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి, అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి శుభ ప్రయత్నాలు విద్యాపరంగా రాణిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్థిరంగా వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తుంది. ఈ రోజు మేదృశ్య సంఖ్య 5. ఈ రోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కొనసాగుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆరోగ్య రక్షణ తద్వారా ఉత్తమ ఫలితాలు ఆర్థికంగా కూడా అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చకచకా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు స్థిరాస్థిరంగా వారికి తగ్గుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు విద్యార్థులకి ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం, న్యాయవాద వృత్తి వారికి కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు ఉత్తమ విజయాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. సినీ రంగం వారికి ఉత్తమ విజయాలు అవకాశాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాలను కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర ఆవునేతితో కూడిన దీపారాధన, శ్రీ సూక్త పారాయణ, గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. దారిద్ర్య బాధలు తొలగుతాయి. ఉత్తమ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. మానసిక వేదనలు కనుమరుగవుతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతినిత్యం కూడా ఎంత కష్టపడుతున్నప్పటికీ ఫలితం శూన్యంగానే ఉన్నది. దీని నుంచి బయటపడటం ఎలా, ఏం చేస్తే అనుగ్రహం కలుగుతుంది అని భావించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం కూడా తాము భోజనం చేసే ముందు అన్నపూర్ణాదేవిని స్మరించాలి. అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణవల్లభే, ఆ తల్లికి నమస్కారం చేయాలండి. పడక గదిలో
ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకండి. ఇవన్నీ సూత్ర ప్రాతిపదికలండి. మనకి మన సంప్రదాయ రీత్యానే కాదు వాస్తు శాస్త్రరీత్యా కూడాను చాలా ముఖ్యమైనటువంటి విధి విధానం. అంతేకాకుండా ఎవరైనా భోజనానికి పిలిచి అన్నం పెడితే వారిని అన్నదాత సుఖీ భవ అని మనసులో అనుకుని భోజనం చేసేటువంటి అలవాటు చేసుకోండి. అంతేకాదు వంట వండే మహిళలు అందరూ కూడాను ముందుగా మీరు వండే ఆ యొక్క పొయ్యికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వంట ప్రారంభించండి. ఇంటి ఇల్లాలు పాడించవలసిన ముఖ్య నియమం ఇదే. చిన్న బెల్లం ముక్క కూడా నివేదనగా పెట్టి ఆ ముక్కను ఉడికేటువంటి అన్నంలో కూడా వేయవచ్చు. ఇలా గనక ఎవరైతే చేస్తారో ఆ ఇంట సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాలు విరాజిల్లుతాయి. అన్నానికి ఎటువంటి లోటు లేకుండా పరమ పవిత్రవంతమైనటువంటి మనస్సంకల్ప సిద్ధితో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు నివసించేటువంటి ఇంట్లో అందరికీ ఖర్చులు విపరీతంగా ఎదురవుతున్నాయి అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నట్లయితే, మీ ఇంట్లో నీటి పంపులను పైపుల నుంచి కానీ ట్యాపుల నుంచి కానీ ట్యాంకుల నుంచి కానీ నీళ్లు లీక్ అవుతున్నాయేమో ఒక్కసారి పరిశీలించండి. ఎప్పుడైనా సరే నీరు వృధాగా గనక పోతూ ఉంటే తప్పనిసరిగా ఖర్చులు అధికమై తీరుతాయి. గుర్తుపెట్టుకోండి, నీటిని అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలి ప్రతి ఇల్లాలు, ప్రతి ఇంటి యజమాని, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. అలాగే ఎంత సంపాదించినప్పటికీ మానసిక ప్రశాంతత లేక బాధపడుతూ ఉన్నటువంటి వారు నిత్యం దైవానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించడము, సుగంధ భరితమైనటువంటి అగరబత్తులైనా సరే ఉదయం సాయంత్రం వెలిగిస్తూ ఉండండి. దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి అనుకూలవంతమైనటువంటి శక్తులు ప్రవేశిస్తాయి. తక్షణమే ఆ రోజు నుంచే మీకు మానసిక శాంతి ప్రారంభమవుతుంది సుమా. అంటే నిత్యం దైవ చింతనతో జీవితాన్ని గడిపే వారికి మానసిక చింతన ఉండదు. అలాగే సంపాదించి ఇంటికి చేరినప్పటికీ నిద్రపోయే సమయానికి నిద్ర పట్టక నానా ఇక్కట్లకు గురవుతున్నారా? మీ పడక గదిలో ఉన్నటువంటి అల్మారాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా ఎవరో ఒకరికి అనారోగ్యం బాధపడుతూ ఉన్నారా ఈ అనారోగ్యంతో అని మీరు భావిస్తూ ఉన్నట్లయితే, అరటి ఆకుని సంపాదించి ఎర్ర చందనం ఆకుపై ఓం దుర్గాయ నమః అని చెప్పేసి వ్రాయండి. ముందుగా అనారోగ్యంతో బాధపడేటువంటి ఆ యొక్క వ్యక్తి గదిలో దానిని వేలాడగట్టండి. ఆ ఆకును గనక వేలాడగట్టినట్లయితే మిగతా గదుల్లో కూడాను మరిన్ని ఆకులను వేలాడదీయండి. వెంటనే అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి కోలుకుంటాడు, బాధలన్నీ కూడా విముక్తులవుతాయి. అప్పుడు ఆకులన్నీ కూడా తీసివేయచ్చు. అందరికీ అనిపించేది ఏమిటంటే మేమంతా సుఖంగా ఉండాలి, ఎటువంటి మానసిక అశాంతి లేకుండా ఉండాలి, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపాలి, ఆర్థికపరమైన చిక్కులు లేకుండా ఉండాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇవన్నీ సాధించాలంటే దీనికి ముఖ్యమైనటువంటి విధి విధానం ఏంటంటే, ప్రతి ఇంటి యజమాని ఇల్లాలు కూడా దైవ చింతనను ఏర్పరచుకోవాలండి. దైవ చింతన అనేది ఎప్పుడైతే వస్తుందో ఇంటిల్లిపాదికి, అప్పుడు మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది, ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలగుతాయి, పొదుపు అనేటువంటిది అలవాటు చేసుకుంటారు, మన నిమిత్త మాత్రం అంతా సర్వేశ్వరేచ్ఛ అనేటువంటి భావన వస్తుంది, కల్మషాలు అనేటువంటివి రానే రావు, లేనిపోని ఆలోచనలు రావు.
ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విషయం. అందుచేతనే నిద్ర నుంచి లేస్తూనే దైవదత్తమైనటువంటి కీర్తనలు వింటూ లేవండి. అప్పుడు సంపద కూడాను వృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో సంపద వృద్ధి చెంది దుష్టగ్రహ బాధలు తొలగాలంటే ఉత్తర వాయువ్యంలో హనుమంతుల వారి చిత్రపటాన్ని తగిలించి దక్షిణ దిశగా చూస్తున్నట్టుగా పెట్టండి. సంపద వృద్ధి అవుతుంది, దుష్ట శక్తుల యొక్క ప్రభావం కూడాను తొలగిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నరఘోష అనేది ప్రతి ఒక్కరిని బాధపెడుతున్న సమస్య ఇప్పుడు ప్రస్తుతం. ఈ నరఘోషని పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. సంజీవిని పర్వతాన్ని ఎత్తుగెళ్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని తగిలించండి. సంజీవిని పర్వతం స్వామివారు అట్లా మోసుకొని వెళ్తున్నటువంటి చిత్రపటాన్ని మీ ఇంట్లో కనుక తగిలిస్తే నరకోశ అనేది పోతుంది, సుఖ సంపదలు అనేటువంటివి వృద్ధి చెందుతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే మీ ఇంట మహాలక్ష్మి ప్రసన్నవదనంతో ఎప్పుడూ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదించాలి అంటే మీ పూజలో తప్పనిసరిగా 5 గవ్వలు ఉంచండి. చిన్న చిన్న గవ్వలు, అవి కూడా పసుపు వన్నె కలిగిన గవ్వలు ఉంచండి. గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులను ఇంట్లో మీరు తగిలించుకోవచ్చు. గవ్వలతో చేసినటువంటి బెడ్ ల్యాంపులు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు, మీరు కావాలంటే ఉపయోగించుకోవచ్చు. ఇలా గనక మీరు ఇంటిని అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నం అవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహముల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్సు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి, 1 లగ్నం, 2 రాశి. లగ్నం శరీరానికి ప్రతీక, రాశి మనస్సుకు ప్రతీక. శరీరం ఇంద్రియాలకు అధీనమై ఇతర అవయవాల లక్షణాలకు లోబడి పనిచేస్తుంది. మనస్సు శరీరం కంటే కూడా అధికమై లోన ఎక్కడ ఉన్నదో కూడా తెలియకుండా శరీరపు నడవడికని నియంత్రిస్తుంది. కనుక ఒక్కొక్కప్పుడు మనస్సు ప్రధానంగా ఉంటుంది, అతి తక్కువ సమయాలలో శరీరం ప్రధానంగా ఉంటుంది. జన్మించిన సమయంలో ఉండేటటువంటి నక్షత్రం ఏ రాశిలో ఉందో ఆ రాశి సంబంధించి మనకు జన్మ రాశి నిర్ణయింపబడుతూ ఉండగా రోజులో ఉండేటటువంటి జన్మించిన సమయంలో ఉన్న లగ్నం, ప్రతిరోజు కూడా 12 లగ్నాలు ఉంటాయి, ఉజ్జాయింపుగా ఒక్కొక్క లగ్నం 2 గంటల పాటు సుమారుగా ఉంటుంది. కనుక జన్మించిన సమయంలో ఏ లగ్నం ఆ సమయంలో ఉన్నదో అది మనకు జన్మ లగ్నం అవుతుంది. ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింత రవే ఫలం. సూర్యనారాయణమూర్తి శరీరంపైన, తండ్రి ఆలోచన పైన, పూర్వజన్మ పుణ్యం పైన, వాక్ శక్తి పైన, వాక్కు గాంభీర్యం పైన, వాక్కు నియంత్రణ, ఇవన్నీ కూడా సూర్యనారాయణమూర్తి ఆధిపత్యంలో ఉండగా ఇవన్నీ లగ్నాన్ని ఆశ్రయించి ఉంటాయి. మన శరీరంలో లగ్నం అనుసరించే రోగాలు, శరీరం ఎదుగుదల, అవయవ లోపాదులు లేక అవయవం విస్తారంగా పెరగడం, ఊబ శరీరం, ఊబకాయం, ఇవన్నీ కూడా లగ్నాన్ని అనుసరించే మనం గుర్తించాలి. వృషభ రాశి లేక వృషభ లగ్నం, అలాగే తులారాశి, తులాలగ్నం, ఇలా కొన్ని మనం చూసినప్పుడు వృషభ రాశి వాళ్ళు సామాన్యంగా కాస్త ఊబకాయంతో మందంగానే కనిపిస్తారు సుమా. ఇలాంటి నేపథ్యంలో జన్మించినప్పుడు ఉండేటటువంటి కుండలి వేరు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఏ నెలకి ఆ నెల, ఏ వారానికి ఆ వారం, ఏ రోజుకి ఆ రోజు, ఇది గోచారం అవుతుంది. గ్రహాల యొక్క సంచారాన్ని గుర్తించి ఆ సంచారానికి అనుగుణంగా చెప్పేటటువంటి ఫలితాంశాల సమాహారం గోచారం. కాగా జాతక చక్రంలో ఉండేటటువంటి గ్రహాల స్థిరత్వానికి అనుకూలంగా నిర్ణయించేది గ్రహఫలం అవుతుంది.
అది దీర్ఘకాలిక నిర్ణయాలకు ఆధారంగా ఉండేది కాగా ఇది నిత్య వ్యవహారాలకు మూలంగా ఉండేది అవుతుంది గోచార రీత్యా ఈ రోజు గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి ఏ ఏ స్థితిలో సంచారం చేస్తున్నాయి గురువు వక్రించి వృష్టికల్లా ఉన్నాడు శనైశ్చరుడు శని సంబంధంగా ఉండేటటువంటి దైవ స్వరూపంగా ఆలోచన చేస్తామో ఆ స్వరూపము పూర్వాషాఢ నక్షత్రంలో ధనురాశిలో సంచారం చేస్తూ ఉండగా కుజుడు మృషిర నక్షత్రంలో వృషభంలో ఇలాగున ఆ 360 డిగ్రీల రాశి చక్రంలో 12 రాశులలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఉజ్జాయింపుగా బేరీజు వేసుకుని మన లగ్నం ఏమిటో మన రాశి ఏమిటో గుర్తించి దానికి అనుగుణంగా పాటించేటటువంటి పరిష్కారాలు పరిహార మార్గాలు నిత్యగ్రహచారంగా చెప్పబడతాయి నిత్యగ్రహచారాన్ని అంచనా కట్టే సందర్భంలో చంద్రుడు అత్యధిక ప్రాముఖ్యతను పొంది ఉంటాడు ఆర్ద్ర అలాగే మృగశిర ఈ నక్షత్రాలలో సంచారం చేసేటటువంటి చంద్రుడు కొంత లాభదాయకంగానే ఉంటాడు ఆర్ద్ర పునర్వసు ఈ నక్షత్రాలలో సంచారం చేసేటటువంటి చంద్రుడు మిథునంలో ఈ రోజు మనకు దర్శనం ఇస్తున్నాడు అనుకున్నప్పుడు శివ సంబంధంగా శివానుగ్రహం కోరి అభిషేకాదులతో సంతృప్తి పరిచిన పక్షంలో అందరికీ మేలు కలుగుతుంది ప్రత్యేకించి చంద్రుడు ఆర్ద్ర నక్షత్రంలో సంచారం చేసే సమయంలో శివ ఆరాధన శ్రేయోదాయకం అలాగే చంద్రుడు పునర్వసు నక్షత్రంలో సంచారం చేసేటటువంటి రోజున రామచంద్రమూర్తిని స్మరించుకోవడం అందరికీ అన్ని రాశుల వారికి చక్కని పరిష్కారం పరిహార మార్గం అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం ఇంటిలో సమస్యలు ఉండగా భార్యాభర్తల మధ్య వైమనస్య భావాలు పెరుగుతూ ఉండగా కుటుంబ నేపథ్యం చిన్నాభిన్నమవుతున్నది అనో అన్నదమ్ముల మధ్య కలతలు ఉన్నాయి అనో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండేటటువంటి ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెల మధ్య లేక అన్న చెల్లెళ్ళ మధ్య ఇలాగా కుటుంబ బంధాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్న రోజున లేక నెలలో పునర్వసు నక్షత్రం ఉన్న రోజున రామచంద్రమూర్తిని అర్చించి రామచంద్రమూర్తికి ప్రీతికరంగా పులిహోర నివేదనగా సమర్పించి ఆ నివేదనను ఇంటిల్లిపాది ప్రసాదంగా తీసుకున్న పక్షంలో రామానుగ్రహం కలుగుతుంది అప్పుడే ఇంటిలో ఉండే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మనసుకు ఆనందం కలుగుతుంది ఈ నేపథ్యంలో నిత్య గోచారం పనిచేస్తుంది జాతక చక్రాన్ని నిర్ధారణ చేసినప్పుడు దీర్ఘకాలికమైన అంశాలు ప్రత్యేకంగా సొంత ఇంటి నిర్మాణాలు వివాహం చేసుకునే ముందు రోజు ఏ లగ్నంలో చేసుకుందాం వివాహం ఎప్పుడు చేసుకుందాం అన్నవి నిర్ణయించే సమయం ఉపనయనం ఎప్పుడు చేయాలి పట్టాభిషేకం ఎప్పుడు చేసుకోవాలి ఉద్యోగంలో ఎప్పుడు ప్రవేశించాలి అధికారిని ఏ రోజు చూడాలి ఇలాంటివన్నీ కూడా జాతక చక్ర సంబంధితమైనవి కాగా రోజువారీ వ్యవహారాలలో నిత్యం వచ్చేటటువంటి సమస్యలలో ఒడిదుడుకులు తట్టుకునే నిమిత్తమై గోచారం పనిచేస్తుంది గోచార దోషాలు తొలగించుకోవడం కోసం దానం ప్రత్యేకంగా చెప్పబడి ఉండగా జాతక చక్రంలో ఉండే దోషాలకు ప్రతీకాత్మకంగా పరిహారంగా జపం చెప్పబడి ఉంటుంది మణి మంత్ర యంత్ర తంత్ర ఔషధాలు అనే ఐదింటిలో మంత్రం ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది అది దానం కానీ ఇది జపం కానీ రెండింటిలో కూడా ఉపయుక్తమయ్యేది జపమే అవుతుంది గోచారానికి అనుకూలంగా అందరూ పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శివ పంచాక్షరీ జపం ఓం నమశివాయ అని కానీ శివాయ గురవే అని కానీ శివనామస్మరణ చేస్తే ఇది చక్కని పరిష్కార మార్గం అవుతుంది అలాగే శివ పురాణం దానంగా ఇచ్చిన తీర్థయాత్రలు చేసే నిమిత్తమై మనకు వీలు కాని పక్షంలో చేసేటటువంటి వారిని పంపించినా కూడా పుణ్య బలం పెంపొందింప చేసుకున్న వాళ్ళం అవుతాం ఈ సందర్భంలో కూడా మనకు గోచారమే లాభదాయకంగా ఉంటుంది ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని అంశాలు మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం అందరూ ఆనందంగా ఉండాలి అని ప్రార్థిద్దాం అని విన్నవిస్తూ శుభమస్తు రేపు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఉన్నాయి రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు మార్పుల కోసం చేసే ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించిన కీలకమైన చర్చలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు
విద్యారంగంలో ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన కోర్సులు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు రేపు విశేషంగా యోగిస్తుంది. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా జగదభివందన జ్యోతలు గనుమా జయ హే శ్రీమన్ హనుమా జయ హే శ్రీమన్ హనుమా అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు, ఆయనకి కోపం వచ్చింది. కానీ అది మహాత్ముడంటే, కోపం వచ్చిందని చటుక్కుని కుడి చేత్తో కొట్టేశారనుకోండి, ఇక గుర్తుపట్టడానికి కూడా ఆనవాళ్ళు ఉండవు, లేదా ఇక మళ్ళీ ఇప్పుడు లేవదు. ఎందుకంటే ఆమె నశించదు, ఆమె మరణించదు. ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. మంత్రాధిష్టాన దేవతలు అనుగ్రహంతో మనకి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఆనుకూల్యతని ప్రకటిస్తారు. ఓసారి ఎడంచేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది, గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకాపట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు, ఒకనొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు, ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకాపట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు, నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసులు ఉండరు, యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చేయి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లవే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకరః కపిరాజహితంకరః. తన వానరజాతికి ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క శుభాన్ని కాంక్షించినటువంటి వారై ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి చక్రేధపాదం సవ్యంచా శత్రుణాం శతమూర్ధని ఎడమకాలు కిందకి పెట్టి దూకారు. ఎందుకని, మహానుభావుడు బుద్ధిమతాం వరిష్టం, సమస్త శాస్త్రములు తెలుసు, మిత్రుడి ఇంటికి వెడితే పగటి కాలంలో వెళ్ళాలి, వివాహ సమయంలో, ప్రయాణ సమయంలో, గృహప్రవేశ సమయంలో కుడికాలు లోపల పెట్టి ప్రవేశించాలి, శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడంకాలు పెట్టి ప్రవేశిస్తే శత్రువు యొక్క తల మీద పెట్టినట్టే, అది ప్రథమ విజయం. అందుకని రాజద్వారంలోంచి వెళ్ళకూడదు, ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు, ఎడమకాలు భూమి మీద పెట్టారు, లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. ప్రసాదమాలావితతాం స్తంభై కంచనరాజతై శాతకుంభమై శృంగై గంధర్వ నగరోపమాం అన్నారు మహర్షి. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు, అవన్నీ దేనితో నిర్మించారంటే ప్రసాదమాలావితతాం స్తంభై కంచనరాజతై, ఆ అందులో ఉన్నటువంటి ప్రతి స్తంభం కూడా మంచి పోత పోసినటువంటి బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు, వాటికి వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు, ఇటువంటి మణులనన్నిటినీ కూడా తాపరం చేశారు. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఎంత అందమైనటువంటి ప్రసాదములో అవన్నీ చూస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినార్దితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసైస్సదా. వాళ్ళు భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు, భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం శంఖాలు పూరిస్తున్నారు, నిత్యార్చితం వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు, పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు. రాక్షసులు కదా అని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు, వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసైస్సదా. వాళ్ళు ఎప్పుడు నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథ, అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు.
ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్ళకున్న మంత్రశక్తికి దర్భ పెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి విడిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.